ఆస్తులపై సర్కారు పిల్లి మొగ్గ ఉపాధ్యాయుల ఏటా ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ ఎనిమిదిన విద్యాశాఖ సర్క్యులర్ స్థిర ఆస్తుల కొన్న కొనాలన్నా అమ్మాలన్నా అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలు బగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు పార్టీలు తీవ్ర వ్యతిరేకతతో వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం సర్క్యులర్ నిలిపివేస్తున్నట్లు మంత్రి ప్రకటన ఆస్తుల వెల్లడిపై ఇప్పటికీ అమలులోకి నిబంధనలు దిక్కుమాల నిబంధన తీస్తా తీస్తా శతల్వాడ్ అరెస్ట్ మాజీ డీజీపీ ఆర్బి శ్రీ శ్రీకుమార్ కూడా మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ పైన కేసు గుజరాత్ అల్లర్లకు సంబంధించి సిట్కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణ అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మర్నాడే కేసు తీస్తాకు వ్యతిరేకంగా అమిత్ షా మాట్లాడిన కొన్ని గంటల్లోనే కేసు నమోదు అరెస్టు అరెస్టు అక్రమం నాకు ప్రాణహాని సామాజిక ఉద్యమకారిని తీస్తా వ్యాఖ్యలు అంటూ ఇక్కడ సుప్రీంకోర్టు వీళ్ళ క్లీన్ చిట్ వెంటనే వాళ్ళ వ్యతిరేక వర్గాన్ని అరెస్ట్ చేస్తు మోదీ గరల కంటుడు వంతులో గరళాన్ని నింపుకున్నట్లు ఆవేదన అనుభవించారు పంతొమ్మిది ఏళ్ల పాటు ఆయన పడిన బాధను కల్లారా చూశాను కొందరు చేసిన విష ప్రచారం నుంచి ఆయన బయటపడ్డారు బాధితులను తీస్తా వంచారు ఆమెను కోర్టు పట్టింది గుజరాత్ అల్లండ్ర కేసులో సుప్రీంకోర్టు తీర్పు అమిత్ షా అంటూ మొత్తానికి ఈ తీర్పేమో కానీ కక్ష సాధింపు చర్యలకు అయితే దిగింది